వైసీపీ పార్టీలోకి వలసలుగా చేరుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 19వ వార్డులో బీఎన్టీ అరవి కుటుంబాలు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలోకి చేరారు. బీఎన్టీ తిప్పేస్వామి యాదవ్, మేకల శ్రీనివాసులు యాదవ్ కుటుంబం, బేగల సత్యనారాయణ యాదవ్ కుటుంబం, మామిళ్ళ లీలాధర్ యాదవ్ కుటుంబం తదితరులు 60 కుటుంబాలు వైసీపీ పార్టీలో చేరారు. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రత్యేకించి పీసీలకు ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. రైతు భరోసా దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, అమ్మఒడి నుంచి, విద్యాకానుక నుంచి మళ్ళీ ఈరోజు 56 కార్పొరేషన్లు ప్రత్యేకంగా బీసీల కోసం 139 కులాలను కలిపి 56 కార్పొరేషన్లు పెట్టి డైరెక్టర్లతో పాటు 728 పోస్టులు క్రియేట్ చేసి 50% మహిళలకు కూడా ఇచ్చి బీసీలో అంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెనుకబడిన తరగతులు కాదు, వెన్నెముక వర్గాలు లేదా వెన్నెముక తరగతులు అనేటువంటి ఒక భరోసాని వాళ్ళల్లో కలిగించినందుకు అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దానికి కూడా మన రాయదుర్గంలో బీఎన్టీ సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి పథకాల వైపు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఆకర్షితులయ్యారు. జగనన్న మరింత మందికి, ఎక్కువ మందికి మంచి చేయాలి, రాష్ట్రాన్ని మరింత సంక్షేమ అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి అనే విషయంలో మేము కూడా తోడై నడుస్తాము. జగన్మోహన్ రెడ్డికి అండదండగా మేము కూడా నిలబడతాము. ఆయన చేసే సేవలో ఉడతాభక్తిగా కూడా పాల్గొంటాము అనేటువంటి మనసుతో ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబంలోకి రావడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఆప్తులుగానే ఉంటా ఉన్నారు. ఇకపైన జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంటామని చెప్పి, అదేవిధంగా నాకు కూడా రాయదుర్గంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉంటామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళని వాళ్ళతో పాటు చాలామంది మళ్ళీ వాళ్ళు వాళ్ళ బంధువర్గం అంతా చాలామంది కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నిండు హృదయంతో సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉందాము, రాయదుర్గం ప్రజలకు మంచి చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని స్వాగతిస్తున్నాను.